సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సార్, ఇప్పుడు ఈ చరిత్ర అంతా మేము దశాబ్దాలుగా చూస్తున్నాం. ఎముడుగు ముగ్గుడప్పుడు పత్తి రైతులకు చేసినటువంటిదే కాదు, అంతకుముందు ఇంటర్నల్గా సెట్లో కానీ తోటి ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ ఏదైనా వస్తే మీరు స్పందించే విధానం గురించి మా అందరికి తెలుసు, అది వదిలేద్దాం. తర్వాత ద వే యూ హ్యావ్ ఒక సేవా ఉద్యమాన్ని మీరు ఎలా స్టార్ట్ చేశారో, ఒక రక్త నిధి అనేటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ నేత్రదానం కానీ ఆక్సిజన్ బ్యాంక్స్ కానీ మీరు ఎంతకాలంగా నిరంతరంగా చేస్తున్నటువంటి సేవ మాకు తెలుసు. వై ఆర్ ద ఐ విట్నెస్ ఫర్ దట్, ఫర్ యువర్ ఐ బ్లాంక్ అండ్ యువర్ బ్లడ్ బ్యాంక్. కానీ ఇంత సర్వీస్ చేస్తున్న మీ మీద కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి కొన్ని విమర్శలు అనేటువంటి వాటికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పారు, మీ ఆన్సర్స్ అనేటువంటివి ఉండవు. సర్టన్ క్వశ్చన్స్ ఆర్ సర్టన్ రూమర్స్ ఆర్ లెఫ్ట్ అన్ఆన్సర్డ్ అండ్ దే ఆర్ స్ప్రెడింగ్, స్వైరవిహారం చేస్తుంటే అలాంటివి. అలాంటి ఒక మూడు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను నేను, ఆ మూడింటికి వివరాలు ఇవ్వండి సార్. ఇవన్నీ పబ్లిక్లో బాగా నాంతనటువంటి విషయాలు. మీరు రాజకీయాల్లో బాగా పార్టీ పెట్టి 2008లో ఆ 8 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీరు ఉద్ధృతంగా రాజకీయమైనటువంటి ఒక రణరంగంలో ఉన్న సమయంలో మీకు మొగల్తూరులో ఉన్నటువంటి ఒక స్థలాన్ని, లైబ్రరీకి స్థలం అడిగితే, అక్కడ ఉన్నటువంటి మీదే మీ ఇల్లు అట, మీ ఇల్లు అడిగితే ఏ ఇంకా ఇల్లు అమ్మలేదా, బుద్ధిందా లేదా మీకు అని చెప్పి మీరు మేనేజర్ల మీద కోపడి కేవలం 3 లక్షల రూపాయల కోసం ఆ స్థలం అమ్మేసుకున్నారు. లైబ్రరీ అడిగితే కూడా ఇవ్వలేదు, ఈయన ప్రజాసేవ చేసేది అనేటువంటి దాన్ని బాగా ప్రచారం పొంది ఆ ప్రచార ప్రభావం అనేటువంటిది మీ ప్రజారాజ్యం పార్టీ మీద కూడా కొంత ప్రభావం చూపించినటువంటి వాస్తవం జరిగింది. నిజంగా 3 లక్షల కోసం మీరు అమ్ముకునే వాళ్ళు మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఎంత ఇస్తున్నారో తెలుస్తుంది. అసలు ఇది ప్రపోర్షన్ కుదరట్లేదు. ఇది మీ నైజానికి మీకున్నటువంటి పేరుకి ఆ 3 లక్షల దానికి పంతలు కుదరట్లేదు. అది ఒక వివరణ ఇవ్వండి సార్. అంటే ఇలాంటి దానికి సమాధానం చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ అవసరం కోసం మనిషిని టార్నిష్ చేయాలి, ఏదో ఒక లేని మచ్చ కూడా మనం అతని మీద చల్లాలి, బురద చల్లాలి అనే ప్రయత్నాలు చేసినటువంటి ఇవి యాక్చువల్గా అంటే మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే. అంటే అది నా ఆస్తి కాదు, అది మా మావయ్యది, ఆయన శ్రీనివాసులు గారు అని చెప్పేసి ఆయనది. అది అంటే మా అమ్మమ్మ గారి తమ్ముడు ఆయన, మా బిడ్డ మా అమ్మగారి తమ్ముడు. సో ఆయన ఆస్తి నేను ఎలాగా ఇస్తానండి, నాకు ఏంటి రైట్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఆస్తి కాదు, మా నాన్నగారి సంపాదన కాదు, మా నాన్న తరపు తాత కాదు, ఇది అమ్మగారి నాన్నగారిది. అదే ఆయనేమో ఆయన బిడ్డకి ఇచ్చుకున్నాడు. అది నేను అక్కడ వాళ్ళ ఇంట్లో పాటు నేను కూడా పేయింగ్ గెస్ట్ కానీ అన్న కానీ వాళ్ళు నేను వెళ్ళి చదువుకున్నాను. అంత మాత్రం చేస్తే చిరంజీవి సొంతూరు అయిపోలా, అక్కడ అమ్మకి అక్కడ సొంతూరు, ఎక్కడో కూడా మా తాతలది ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఎక్కడో అంటారు. సో నాన్నగారి పెనుగొండ, సో అమ్మగారి నాన్నగారు నెల్లూరు. ఆయన ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా మొగల్తూరు చేరుకున్నారు, అక్కడ అమ్మ పెళ్ళయింది, అక్కడే గర్భం దాల్చింది, నేను నన్ను ప్రసవించింది అమ్మ. ఆ రకంగా అది నా ఇల్లు అయింది. నా ఊరు అంటారు తప్ప అది అమ్మగారు ఊరు, అది నాన్నగారి పెనుగొండ ఈస్ట్ గోదావరి. సో అది పక్కన పెడితే అది మావయ్య గారి ఇల్లు అండి. సో అది అమ్ముకునేది ఆయన పేరు మీద ఉన్నది, ఆయన అమ్ముకుంటాడా లేకపోతే ఉంచుకుంటాడా అది ఆయన ఇష్టం, అది దానికి నాకు సంబంధం ఏముంది? అది మీ స్థలం అని చెప్పేసి మీరు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజున మరి అంతా ఒప్పుకారు. ఎవరన్నారో ఏంటో తెలియదుగా నేను విన్నాను ఇది. తర్వాత అది ఎవరిని అడిగారు, ఎవరు అడిగారు? లైబ్రరీ అండి, ఇది ఎవరు అడుగుతారండి? అది లైబ్రరీ ఎందుకు ఇస్తారండి? అది లైబ్రరీ కావాలంటే నేను డొనేట్ చేసి ఆ తర్వాత నా స్నేహితుడు సత్యప్రసాద్ అని పండరి అంటాం, డాక్టర్ అతను భీమవరంలో ఉంటాడు. సో అతని నేతృత్వంలో నేను మొగల్తూరులో ఒక లైబ్రరీ కట్టించాను. లైబ్రరీ ఉంది ఆల్రెడీ, అది ఎప్పుడో కట్టించాను. మరి లైబ్రరీని దీన్ని ఎందుకు అంటారు నాకు అర్థం కాదు. అది అండ్ ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అది మావయ్య గారు అది ఆయన కూడా బ్యాంక్లో చేస్తూ ఆయన దాన్ని అమ్మేసుకున్నారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత అమ్మమ్మలు నాతో పాటే చెన్నై వచ్చేసారు, అక్కడే ఉన్నారు, నాతో పాటే ఉండేవాళ్ళు. వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళు నాతో పాటే ఉన్నారు, హైదరాబాద్కు వచ్చారు. అది వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను. కానీ సార్ మరి మీ దృష్టికి వచ్చిన తర్వాత అలా తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం దీని ప్రచార ప్రభావం చాలా ఉందండి. చాలా 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 మంది అడిగేవాళ్ళు. ఆ క్లారిటీ ఇప్పుడు తీసుకున్నా నేను. అసలు నాకు సంబంధం లేదు, అది నా ఇల్లు కాదు, అది ఇల్లు సో కాదు. కాకపోతే అది నా ఇల్లు అనుకుంటే దానికి ఒక ప్రాచుర్యం ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, దానికి ఒక స్థల ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా వాళ్ళు అనుకుంటున్నారు, అనుకోకుండా అది నాది కాదు కదా, ఎందుకు అనుకుంటారు నా ఇల్లు కాదు అది అని? ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో అది చిరంజీవి పుట్టిన ఇల్లు, తను పెరిగిన ఇల్లు అని చెప్పేసి అందరు వచ్చి చూస్తూ ఉంటుంటే కనుక దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఆ ప్రాముఖ్యతతోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు.